అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగించుకొని ఢిల్లీ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ వెలుగులు అందించనున్నట్టు ప్రధాని తెలిపారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ను ఏర్పాటు చేసే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించే దిశగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ పథకం పేద మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లును తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోదీ చెప్పుకొచ్చారు. గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుందని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పథకంపై అధికారులు విధి విధానాలపై దృష్టి పెట్టారు. ఈ కొత్త పథకం విషయంలో నూతన పునరుత్పాదక ఇంధనం ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు మోదీతో సోమవారం సమావేశమయ్యారు. రూఫ్ టాప్ సోలార్ ను పెద్ద సంఖ్యలో అవలంబించేలా రెసిడెన్షియల్ వినియోగదారుల కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ సమావేశంలో మోదీ అధికారులను ఆదేశించారు. 2022 చివరి నాటికి 40 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు కేవలం 5.87 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మాత్రమే ఏర్పాటు చేశారని, ఇది ఆశించిన లక్ష్యంలో 15% కంటే తక్కువని గత ఏడాది మేలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తెలిపింది. ప్రస్తుతం గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యం 72.31 గిగావాట్లలో 11.08 గిగావాట్లు ఉన్నట్టు కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ప్లాన్ ప్రకారం 2030 నాటికి మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 500 గిగావాట్లలో సౌర విద్యుత్ 292 గిగావాట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామంపై సోలార్ స్క్వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రేయా మిశ్రా మాట్లాడుతూ, నేడు భారతదేశంలో 1% కంటే తక్కువ ఇళ్లలో సోలార్ ఉంది, కానీ ప్రస్తుతం ఇది సోలార్తో మారబోతోందని చెప్పారు. ఎనర్జీ ఇండిపెండెంట్ గా మారడానికి వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. హోమ్ సోలార్ అడాప్షన్లలో జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి అధునాతన రెసిడెన్షియల్ సోలార్ మార్కెట్ల సరసన భారత్ త్వరలో చేరబోతుందని అభిప్రాయపడ్డారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ ఇంకా ఊపందుకున్న సమయంలో ఈ పథకం రావడం, దీని విధి విధానాలపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.